హలో ఫ్రెండ్స్ నమస్తే రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇరవై వేల రూపాయల గ్యారంటీ తెలంగాణ రైతులు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు రైతు భరోసా ఇంకా ఇవ్వకపోయినా రుణమాఫీలో సమస్యలు వచ్చినా సీఎం రేవంత్ ఎప్పటికైనా దానికి మేలు చేస్తారని భావిస్తున్నారు ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చింది తెలంగాణలో ఇప్పుడో సైలెంట్ రెవల్యూషన్ నడుస్తుంది దీని ఫలితాలను మనం త్వరలోనే చూస్తాం ఆంధ్రప్రదేశ్లో యుపులు ఎప్పుడో మొదలైంది అక్కడ రైతులు చాలా దూరం వెళ్ళిపోయారు తెలంగాణ రైతులు ఇప్పుడే అడుగులు ప్రారంభించారు అదే ఆయిల్ ఫామ్ సాగు కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవాన్ని బలంగా రైతుల చెంతకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ ఫామ్ సాగుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు గత తొమ్మిది నెలలుగా ఆయన ఈ అంశంపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు కారణం ఏంటంటే ఆయిల్ ఫామ్ సాగు వల్ల మంచి లాభాలు వస్తాయని ఆయనకు తెలుసు పైగా ఈ మధ్య కేంద్రం వంట నూనెల దిగుమతులపై సుంకాలు పెంచింది అందువల్ల దేశీయంగా వచ్చే ఆయిల్ ఫామ్ కొనుగోలు కంపెనీలు ఆసక్తి చూపుతాయి అందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ అవకాశాన్ని ఆదుకునేందుకు అందుకునేందుకు ప్రయత్నిస్తుంది తాజాగా మంత్రి తుమ్మల కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రైతు భరోసా పథకం అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు అలాగే తల తాకట్టు పెట్టైనా పంటల బీమా పథకం అమలు చేస్తామని అన్నారు అసురాపేట ఆయిల్ ఫ్యాక్టరీలో మెగా పవర్ ప్లాంట్ను ప్రారంభించినయన పామాయిల్ పంటకు టన్నుకు ఇరవై వేల ఇరవై వేల రూపాయలు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు భూమి ఉన్న ప్రతి ఒక్కరికి పామాయిల్ మొక్క అందేలా చేస్తానన్నారు మంత్రి చెప్పిన ప్రతి మాట రైతులకు మేలు చేసేది రైతు భరోసా వస్తే ప్రతి రైతుకు ప్రతి కౌలు రైతుకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు వస్తుంది అలాగే రైతు కూలీకి పన్నెండు వేలు వస్తుంది ఇంకా పంటల బీమా వల్ల పంటలు దెబ్బతింటే బీమా పరిహారం వస్తుంది దానివల్ల రైతులు నష్టపోరు అలాగే పామాయిల్ టన్నుకి ఇరవై వేలు ఇస్తే రైతులకు మంచి లాభాలు దక్కుతాయి పామాయిల్ మొక్కలను ప్రభుత్వం ఇవ్వడం వల్ల రైతులు ఈ పంట వేసేందుకు ఆసక్తి చూపగలరు ఏపీలో రైతులు ఎలా ముందుకెళ్లారంటే వారు పామాయిల్ తోటలో అంతర పంటగా కోకోని పండిస్తున్నారు కోకో అనేది చాక్లెట్లు స్వీట్లు ఐస్ క్రీమ్స్ డ్రింక్స్ వంటి వాటిలో ఉపయోగిస్తారు కాబట్టి దానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది దాంతో అక్కడ రైతులు పామాయిల్తో పాటు కోకో పంటతో కూడా లాభాలు పొందుతున్నారు అయితే తెలంగాణలో ఇప్పుడు ఈ విప్లవం మొదలైంది కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ ఇలాంటి వేరే ప్రయోగాలు చేసే ఛాన్స్ ఉంటుంది ఆ దేశ వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలి